ఇవి మొలకెత్తిన పెసర్లు అండి. మనం మార్నింగ్ నానబెట్టుకుని ఈవినింగ్ వాటర్ ఉంచుకొని క్యాప్ పెట్టేస్తే ఇట్లా ఇట్లా స్ప్రౌట్స్. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా కోర్సుగా అక్కడక్కడ పలుకులు తగిలేటట్టుగా చూసుకోవాలి. ఒకటి గ్రైండ్. తోటకూర వడలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తోటకూర చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, చిన్న చిన్న పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు, వీటన్నిటిని కలుపుకుందాం. ఇట్లా వాటర్ తడి చేసుకొని ఒక ముద్దలాగా తీసుకొని వేడి వేడి తోటకూర వడలు రెడీ.